నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు నేను మీకు రాగి పిండితో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మీరు రెగ్యులర్గా చేసుకునే బర్ఫీస్ కాకుండా ఒకసారి ఇలా రాగిపిండి బెల్లంతో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, అండ్ చాలా హెల్దీ కూడా కదా. సో యమ్మీ అండ్ హెల్దీ టేస్టీ రాగి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు లేట్ చికెన్ వీడియోలోకైతే వెళ్ళి చూసేసేయండి. ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత 5-6 జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మనము బర్ఫీలో యాడ్ చేసుకున్నప్పుడు పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు జీడిపప్పులు అనేవి అడ్డుపడకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఇలా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నేతిలో 1 కప్పు రాగి పిండిని అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ 7 నుంచి 8 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి నేతిలో ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రాగి పిండి అనేది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని, 2 కప్పుల వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము 1/4 కప్పు వరకు రాగిపిండిని అలాగే బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా, సో అలాగే 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని బెల్లం అనేది మనకి మెల్ట్ అయితే సరిపోతుందండి. దీనికి పాకం అయితే ఏమీ అవసరం లేదన్నమాట. సో ఇలా బెల్లం అనేది మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగిపిండిలో ఫ్లేవర్ కోసము కొంచెం ఇలాచి పొడిని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకుని తీసుకోవాలన్నమాట. ఇలా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలండి, ఆన్ చేయొద్దు. సో ఇలా బెల్లం వాటర్ మొత్తం యాడ్ చేసుకుని ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాతే స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. సో ఈ విధంగా నెయ్యిని అనేది ఒకేసారి యాడ్ చేసుకోకుండా రాగిపిండి నేతిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టోటల్గా నాకు 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మరి ఎక్కువగా యాడ్ చేసినా కూడా బర్ఫీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఈ విధంగా మనము ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూనే చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ రాగి బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది, అలాగే మనం వేసుకున్న నేతిని కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడే మనకి ఇది రెడీ అయిపోయినట్టు తెలిసిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ టైంలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని నేతితో గ్రీస్ చేసి పెట్టి ఉంచుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ఏదైనా ఒక గిన్నెని తీసుకుని లైట్గా ప్రెస్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకుని నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా రాగిపిండి బెల్లంతో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు చేసి పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.